ప్రియమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మనందరం కలిసి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. క్రైస్త లార్డ్, దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మనము దైవవాక్యంలో నుంచి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15:8 చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలన తండ్రి, దయగలన ప్రభువానికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో ప్రభు మేము నీ వాక్యమును ధ్యానిస్తున్నాం, ఎందుకంటే నీ వాక్యము మమ్మల్ని బ్రతికించేది ప్రభువా. ఈ వాక్యమే మా జీవితాలను సరిచేసేది కనుక ఈ శ్రేష్టమైన వాక్యము ద్వారా మీరు నాతో మాతో మా అందరితో వినుచున్న నీ బిడలకి మరి విశేషముగా మేలుకరంగా దీవెనకరంగుంటకు సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ సమయంలో మరొకసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ విధంగా మనం అందరం ప్రభువులో బలపడటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక అనగా మనము ఫలించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అండి. దేవుని బిడలారా, మనము దినదినము ఫలించేవారంగా అభివృద్ధి చెందేవారంగా ఉండాలి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఇదే యోహాను సువార్త 15:5 చూస్తే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఫలించునో, నేను ఎవని యందు నిలుచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. చూస్తారా దేవుని బిడలారా, మనము ఫలించాలి అంటే మనం దేవునిలో ఉండాలి.
ఎందుకంటే ప్రభు చెప్తున్న మాట, నేను ద్రాక్షావల్లిని, నేను తీగలు మీరు అంటున్నాడు. అనగా ఈ తీగలు ఎక్కడ ఫలిస్తాయి అంటే ద్రాక్షావల్లిలో ఉంటేనే ఫలిస్తాయండి దేవుని బిడ్డలారా. అనగా మనం దేవునితో ఉంటేనే, దేవునితో జీవిస్తేనే మనం ఫలిస్తాం. దేవుని మీద ఆధారపడితేనే, దేవునిపై అనుకుంటేనే, దేవునితో మనం కలిసింటే ఫలిస్తామని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. సపోజ్ ఈ లోకంలో చూస్తే కొన్ని పాదులకి సపోర్ట్ అవసరం ఉంటుంది కదండి, బీరకాయ పాదు కానీ పొట్లకాయ కానీ ఆనపకాయ సొరకాయ అంటాం కదా, ఇవి ఖచ్చితంగా వీటికి సపోర్ట్ అనేది చాలా అవసరమైనది. వాటికి ఏదైనా ఆధారం ఉంటేనే వాటిని బేస్ చేసుకొని తీగ ఇంకా ఫలిస్తూ ఫలభరితముగా మరి కాయలు కాస్తూ అనేక మందికి అనేక రీతులుగా ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటాయి కొన్ని చెట్లు. అలాగే దేవుని బిడలమైన మనము దేవుని మీద ఆధారపడే వారంగా ఉండాలి. దేవుని బిడలమైన మనము దేవుని మీద ఆనుకున్న వారంగా ఉండాలి. కొంతమంది అనుకుంటారు దేవుడితో ఏముంది, మన కష్టంతో కదా, మన కష్టపడి పనిచేస్తే మనం సంపన్నులు అవుతాము, దీవించబడతాము అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్న మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరు ఏది చేయలేరు అంటున్నాడు. అనగా దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించుకోనకుండా, దేవుని మీద మనం ఆధారపడకుండా, దేవునికి మనం ప్రార్థించకుండా, మన స్వశక్తి మీద, మనకున్న జ్ఞానం మీద మనం ఆధారపడి మనం ఏదో చేస్తాము, మనం ఏదో సాధిస్తాము అని అనుకుంటే అది కొంతవరకు మన భ్రమనే అనుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని కృప మనకి తోడుగా ఉంటుందో, అప్పుడు దేవుడు మనల్ని ఫలించేవారుగా చేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు కదా, మీరు బహుగా ఫలించడం వలన తండ్రి, అనగా మనము బహుగా ఫలిస్తే, అభివృద్ధి చెందితే దానిని బట్టి మన దేవుని నామం కూడా మహిమపరచబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ప్రభు చెప్తున్నాడు ఏమని అంటున్నాడంటే, ఇక్కడ 5వ వచనంలోనే ప్రభు చెప్తున్నాడు, ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అంటున్నాడు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును అంటున్నాడు. అనగా నా యందు మీరు లేకపోతే మీరు ఎంత మాత్రమో ఫలించరు, మీరు ఎండిపోయిన తీగ వలె అవుతారు. ఎండిపోయిన తీగను తీసి బయట పారేస్తారు, దానిని కాల్చి వేస్తారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అనగా మనం ప్రభువు లేకుండా ఫలించటం అనేది అది అసాధ్యం అండి దేవుని బిడ్డలారా. మనము మనకున్నటువంటి జ్ఞానముతో, మనకున్న తెలివితేటలతో మనం ఫలించటం కాదు, కానీ మనము దేవునిలో ఫలించే వారంగా ఉండాలి, దేవుని కృప కొరకు వేడుకునే వారంగా ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, ఎవడు దీనుడై మరి ఎవరు నా దేవుని కృప కొరకు వేడుకుంటారు వారు ఎందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. అనగా మనం ఎప్పుడు కూడా ప్రభువా నేను మరి నేను నీ కృప కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, నీ దయ కొరకు ఎదురు చూస్తున్నానని మనం దేవుని ఎప్పుడైతే మరి ప్రార్థించుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకుంటామో, దేవుడు మన యందు ఆనందించి మనల్ని ఫలింపచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆశీర్వాదం అనేది ప్రభు వద్ద నుండి వస్తుందండి దేవుని బిడ్డలారా. ప్రభు వారు కొన్నిసార్లు మనల్ని చూసి మరి మన జీవితంలో ఉన్న అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూసి ఆయన సంతోషించే దేవుడైనాడు. అందుకనే ప్రభు అన్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ అంటున్నాడు. అనగా మనం బహుగా ఫలిస్తే మన పరమ తండ్రి అయిన దేవుడు మన యందు ఆనందించే దేవుడై ఉంటాడు, మన యందు సంతోషించే దేవుడై ఉంటాడండి దేవుని బిడ్డలారా. అందుకనే చూడండి ఇక్కడ ప్రభు వారు ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు గురించి ప్రభు చెప్తూ 18వ వచనంలో ఏమంటున్నాడంటే, ఉదయం ముందు పట్టణంలోకి మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు. దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నువ్వు కాపు కాయకుందువు అని చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువారు మనల్ని చూసినప్పుడు మనం ఆయనకి ఆనందాన్ని కలిగించే వారంగా ఉండాలి, సంతోషాన్ని కలిగించే వారంగా ఉండాలి. అనగా ఆయన ఆకలి తీర్చే వారంగా ఉండాలండి దేవుని బిడ్డలారా. ప్రభువారు ఈ యొక్క యెరూషలేము పట్టణంలో మరి ఆయన పయనిస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక అంజూరపు చెట్టు చూశారు. అంజూరపు చెట్టు చూస్తే చాలా అందంగా మరి చెట్టు అంతా ఆకులతో చక్కగా మరి చూడచక్కనిగా ఉంది కనిపించింది. అయితే ప్రభువారన్నా చూసి చెట్టు బాగుంది కదా, ఫలాలు ఏమైనా ఉన్నాయేమో అని చూస్తే ఒక్క ఫలము కూడా కనపడలేదంట. అనగా వెంటనే ప్రభువారు నిరాశ చెందినవారై ఇక మీదటను వెన్నటికి ఫలింపకుందు అని ఆ చెట్టుని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే ఆ చెట్టు ఎండిపోయినట్లుగా అక్కడ శిష్యులు ఆ కార్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు దేవుని బిడ్డలారా. ప్రభువారు కూడా మనల్ని చూసినప్పుడు మనం ఫలభరితంగా కనిపించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అండి దేవుని బిడ్డలారా. మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి, మనం ప్రభు కొరకు మరి ఫలభరితంగా 30వ దంతులుగా 60వ దంతులుగా 100వ దంతులుగా ఫలించాలన్నదే దేవుని యొక్క
ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే లూకాసు వార్తలో కూడా ప్రభు చెప్తున్నాడు, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. అనగా మనము ఫలించటం అంటే లోకంలో ఒక సంపన్నమైన స్థితిలో ఉండటమే కాదు, కానీ మనం ఆధ్యాత్మికంగా ఫలించాలి, శారీరకంగా ఫలించాలి, అన్ని రంగాల్లో కూడా మనం ఫలభరితంగా ఉండాలి. అన్ని రంగాల్లో మనం ఒక అభివృద్ధికరమైన పదములో నడిస్తే ప్రభు మనల్ని చూసి ఆయన సంతోషించే దేవుడైనాడు. అంత మాత్రమే కాకుండా మనల్ని బట్టి దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుని బిడలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మనల్ని చూసి అన్ని జనులందరూ చెప్తారు, నిజముగా వీరికి దేవుడు తోడయ్యున్నాడు, నిజముగా వీరితో దేవుడు ఉన్నాడు అని అనేక మంది తెలుసుకున్నట్లుగా మనం ఏం చేయాలంటే ఫలించే వారంగా ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభువారు ఏం చెప్తున్నాడు, గలతీ రాసిన పత్రికలో చూస్తే అక్కడ ఆత్మ ఫలాల గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ లూకాసు వార్త మరి 3:8 చూస్తే మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలంటున్నాడు. గలతీలకు రాసిన పత్రికలో చూస్తే ఆత్మ ఫలముల గురించి ప్రభు చెప్తూ ఉన్నాడు. అనేక రకాలైన ఫలాలు మనకు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడని దేవుని బిడలారా. మనం శారీరకంగా ఫలించే వారంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఫలించే వారంగా ఉండాలి, ఆర్థికంగా ఫలించే వారంగా ఉండాలి, ఆరోగ్యపరంగా ఫలించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనము నానాటికి దిగజారిపోయిన స్థితిలో మాత్రం ఎంత మాత్రం ఉండకూడదండి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా అనేక విధాలుగా అభివృద్ధి చెందేవారుగా, శాఖోపశాఖలుగా అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. యోసేపును చూసి వారి తండ్రి చెప్తూ ఉన్నాడు, నీవు ఫలించేడి కొమ్మ అంటున్నాడు. యోసేపు ఫలించేడి కొమ్మ, ఎలా ఫలిస్తున్నాడంటే గోడ మీదగా అనగా దవదలు దాటి ఫలించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా మన యొక్క అవధులు దాటి ఫలించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ. మనం ఉన్న చోటనే, ఉన్న స్థానంలోనే, ఉన్న స్థానంలోనే, ఉన్న స్థలంలోనే ఉన్న ఆశీర్వాదాలు నాకు చాలులే అనుకోవటం కాదు, కానీ మనం దినదినము ప్రభు కొరకు ఫలించే వారంగా, అభివృద్ధి చెందే వారంగా, చిగురించే వారంగా, పుష్పించే వారముగా, ఫలించే వారంగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 13:23 చూస్తే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగా ఫలించునంటున్నాడు. ఇక్కడ ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు. ఏది అంటే ఆయన మంచి నేలను పడిన విత్తనము ఏ విధంగా ఫలిస్తుందో ఆ విధంగా మనం ఉండాలండి. దేవుని బిడలారా, మత్తయి సువార్త 13:23 చూస్తే దేవుడు ఇక్కడ ఆయన విత్తనములు విత్తి అవి విత్తనములు ముళ్ళలో పడిన విత్తనముల గురించి, అలాగే రాతి మీద పడిన విత్తనముల గురించి, అలాగే దారిలో పడిన విత్తనముల గురించి చెప్తూ మరి మంచి నేలను పడిన విత్తనము ఏ విధంగా ఫలిస్తుందో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనమైతే మంచి నేలన పడిన విత్తనము వలె ఫలించాలన్నదే ప్రభు వారి యొక్క ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగు. ఎందుకంటే ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, మత్తయి సువార్త 13:23 చూస్తే మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు 100 అంతులుగాను, ఒకడు 60 అంతులుగాను, ఒకడు 30 అంతులుగాను ఫలించును అంటున్నాడు. అనగా మనం దేవుని వాక్యాన్ని విని దానిని మన జీవితాల్లో అన్వయించుకుంటే మనము అలాంటి ఆశీర్వాదాలు అనుభవిస్తాం. దేవుని బిడ్డలారా, మనము ఫలించాలి అంటే మొదటగా దేవుని వాక్యాన్ని వినేవారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకునే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో అన్వయించుకునే వారంగా ఉండాలి. అప్పుడు మనం ఫలించుతాము అని దేవుని వాక్యం ద్వారా ప్రభు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది లోకంలో వాక్యాన్ని వినేటప్పుడు చాలా అశ్రద్ధగా వింటూ ఉంటారు. పాటలు పాడేటప్పుడైతే చాలా మరి చురుకుగా, సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ ఉంటారు, కానీ వాక్యము దగ్గరకు వచ్చేటప్పుడు వాక్యము విననట్లుగా మరి వాక్యాన్ని వారి హృదయంలోనికి వెళ్ళనీయకుండా వాక్యం చెప్పేటప్పుడు పరధ్యాస కలిగి ఉంటూ, లేదంటే వాక్యం చెప్పేటప్పుడు ఏదో పని చేసుకుంటూ, ఏదో ఆలోచిస్తూ మరి అనాలోచనతో ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యము వినేటప్పుడు మనం శ్రద్ధ కలిగి వినాలి. దేవుని బిడలారా, ఈ వాక్యమే మనల్ని బ్రతికించేది. ఈ వాక్యము మన జీవితానికి మార్గదర్శకంగా ఉంటుంది. ఎవరైతే శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని వారి హృదయాల్లో భద్రపరుచుకుంటారో, వారి హృదయాల్లో అన్వయించుకుంటారో, వారు బహుగా ఫలించటానికి అవకాశం ఉంటుందని ప్రభువారు మత్తయి సువార్తలో 13:23 తెలియచేస్తూ ఉన్నాడు. ఎవడైతే వాక్యాన్ని విని దాన్ని గ్రహిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే వారి జీవితాల్లో అన్వయించుకుంటారో, వారు ఎలా ఉంటారంటే మంచి నేలన పడిన విత్తనము ఏ విధముగా ఫలించి అభివృద్ధి చెందుతూ మరి 30 అంతులు, 60 అంతులు, 100 అంతులుగా ఫలిస్తూ ఉంటుందో, అలాగే మన జీవితాలు కూడా ఫలభరితంగా ఉంటాయని ప్రభువారు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని మరి భయభక్తులతో విని ఆ వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి మన హృదయాలని సరిచేసుకొని సిద్ధపరచుకొని జీవిస్తామో అప్పుడు మనము ఫలించే వారంగా ఉంటామండి దేవుని బిడ్డలారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం కదా, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలుగుతుంది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఫలించే వారంగా ఉండాలన్నది మన యొక్క తండ్రి ఉద్దేశమైనదండి దేవుని బిడ్డలారా. మనము దేవునిలో ఫలించాలి, దేవుని కొరకై ఫలించాలి. ప్రభు ఎవరిని మరి పక్షపాతంగా చూసే దేవుడు కాదండి దేవుని బిడ్డలారా. నువ్వెంత ఎక్కువగా దేవుణ్ణి మరి ప్రేమిస్తావో దేవుడు నిన్ను కూడా ప్రేమించే దేవుడు అయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీయును అని చెప్పి యోహాను సువార్త 15:2 ప్రభు చెప్తూ ఉన్నాడు. మనము ఆయనలో ఫలిస్తూ ఉంటే ప్రభు ఇంకా ఫలించేటట్లుగా చేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా ఎవరైతే దేవుని వాక్యాన్ని విని వణుకుతూ ఉంటారో వారి యందు ప్రభు దృష్టి ఉంచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, ఎవడైతే దీనుడై నలిగిన హృదయము కలవాడై మరి దేవుని వాక్యాన్ని వింటాడో వారి యందు ప్రభు శ్రద్ధ నిలిపే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది దేవుని వాక్యం పట్ల నిర్లక్ష్య వైఖరి కలిగి ఉంటారండి దేవుని బిడ్డలారా. అనగా దేవునిని లెక్క చేయని స్థితిలో, దేవుని గౌరవించలేని స్థితిలో, దేవుని వాక్యానికి విలువనియకుండా వ్యర్థమైన వాటికి విలువనిస్తూ వ్యర్థమైన వాటి యందు ధ్యాస కలిగి ఉన్నవారిని ప్రభు దృష్టించే దేవుడు కాదు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఆయన యొక్క రెక్కల క్రిందకు వచ్చి ఆయన కృప కొరకు వేడుకుంటారో ఎంతో మరి వారి ఎందుకు కనికరము కలిగిన దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ప్రభు వారు మరి ఆది యందు ఆది పురుషులను ఆదాము అవ్వాలను చూసి కూడా వారిని చూసి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆదికాండ గ్రంథము మరి 1:28 చూస్తే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది ఖండ గ్రంథము 1:28 చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడంటే మొట్టమొదటిగా ప్రభు పలికిన మాట మీరు ఫలించి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఫలింపచేసే దేవుడు అండి దేవుని బిడ్డలారా. ఆయన మనల్ని ఫలింపచేసే దేవుడు, ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మనల్ని అభివృద్ధి పరిచే దేవుడు. నీవు దేవుని వాక్యాన్ని విన్నట్లయితే, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, దేవుని యందు నువ్వు శ్రద్ధ కలిగిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఆయన నిన్ను ఫలింపచేసే దేవుడు. నిజముగా నువ్వు దేవుని బిడ్డ, నువ్వు నిజముగా దేవునిలో ఫలించాలని ఆశ నీలో ఉందా? ప్రభువా నన్ను ఫలించని నీవు దేవుడిని అడిగినట్లయితే, లేదంటే ఫలించాలి ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని నీవు నిన్ను నీవు దేవునికి సమర్పించుకుంటే ప్రభువే నిన్ను నడిపించే దేవుడు, ఆయన నిన్ను ఫలించే దేవుడు. ఇదిగో ప్రభువా నేను నీలో ఫలించాలని, నేను నీలో అభివృద్ధి పొందాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువా అని నీవు దేవుని వైపు చూసి ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను మరి ఫలభరితముగా ఉంచే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏ విధంగా మనల్ని మరి ఫలింపచేస్తూ ఉంటాడంటే 30, 60, 100 అలా దినదినాభివృద్ధి మనకి ప్రభు కలిగించే దేవుడై ఉన్నాడు. అది కేవలము ప్రభు వల్ల మాత్రమే జరుగుతుందండి దేవుని బిడ్డలారా. దేవుడు లేకుండా మనం ఏది చేయలేమండి. అందుకని ప్రభు అంటున్నాడు కదా, నాకు వేరుగా ఉండి నువ్వేమీ సాధించలేవు, ఏమి చేయలేవు అంటున్నాడు. అనగా దేవుడు లేకుండా ఈ లోకంలో కొంతమంది ప్రభుతో ఏముందలే, నేను కష్టపడాలి, నేను డే అండ్ నైట్ కష్టపడి నేను సంపాదించి నేను ఆస్తిపరుడు అవుతాను, లేదంటే నేను సంపాదించి నేను మంచి సంపన్నుడు అవ్వాలని మరి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎలా ఉంటాయంటే వారి జీవితాలు చిల్లు చంచలో వేసినట్లుగా ఉంటాయండి దేవుని బిడ్డలారా. కొంతమంది ప్రభు లేకుండా ఏదో సాధించడానికి ప్రయత్నం చేసిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఇంకా దిగజారిన స్థితిలోనే ఉంటూ ఉంటారు. కాబట్టి మనం దేవుని ముందుంచుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఎప్పుడైతే మనల్ని మనం సమర్పించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తామో అప్పుడు ప్రభు మనల్ని ఫలభరితంగా ఉంచే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు నువ్వు నమ్మినట్లయితే దేవుని ఒకసారి స్తుతించు దేవుని బిడ్డ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాటలు నమ్మదగినవి, అవి పూర్ణ అంగీకారమునకు యోగ్యములైన మాటలు. దేవుడు చెప్పే ప్రతి మాట, మనం ప్రభు పలికే ప్రతి మాట కూడా తూచా తప్పకుండా
ఆయన జరిగించే దేవుడైనాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను మాట ఇచ్చి నెరవేర్చకుండాటకు నేను నరుని వంటి వాడను కాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మీద మనం ఆధారపడినట్లయితే, ఎందుకంటే ద్రాక్షవల్లిని నేను అంటున్నాడు ప్రభువారు, తీగలు మీరు అంటున్నాడు. మనం ఆ ద్రాక్షవల్లి మీద మనం ఆధారపడాలి. ఆ ద్రాక్షవల్లి మీద మనం ఆనుకొని ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడి దేవుని మీదే మనం ఆనుకొని ఉన్నట్లయితే ఆయన దినదినము మనల్ని ఫలింపచేసే దేవుడయ్యున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజముగా నీవు దేవుని మీద ఆధారపడటానికి నువ్వు ఈ దినము ఈ సమయంలో నువ్వు ఇష్టపడినట్లయితే ప్రభు సన్నిధి ఒక చిన్న ప్రార్థన చేయి. దేవుని బిడ్డ, అవును ప్రభువా, నువ్వు లేకుండా నేను ఫలించలేనయ్యా. నేను ఒంటరిదాగా నాకు నేనుగా నా స్వశక్తి మీద, లేదంటే నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాను, కానీ నేనేమి చేయలేకపోతున్నాను ప్రభువా. నువ్వు నాకు తోడుగా రాయి నాయనంటే ప్రభు నిశ్చయముగా నీకు తోడుగా ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తప్పించుకునే దేవుడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదండి. దేవుని బిడలారా, ఆయన నిత్యము నీకు తోడుగా ఉండే దేవుడు. నిజముగా నమ్మినట్లయితే అన్నాడు మరి మార్తతో చెప్తూ ఉన్నాడు ప్రభు, మార్తా నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు అంటున్నాడు. అలాగే ఈ దినమందు కూడా మరి దేవుని వాక్యం నీతో సూటిగా మాట్లాడుతుంది. దేవుని బిడ నువ్వు ఎవరివైనప్పటికీ, నువ్వు ఎచ్చట ఉన్నప్పటికీ, నువ్వు ఒకవేళ ఫలించాలి, అభివృద్ధి చెందాలి, లోకంలో ఒక ఉన్నతమైన స్థానంలో అనగా ఒక ఉన్నతమైన మార్గంలో నీ జీవితము మరి ఫలభరితముగా పయనించాలి అంటే దానికి గల కారణము నీవు దేవునిలో ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, నీవు దేవుని మీద ఆనుకోవాలి, దేవునితో జీవించాలి. అప్పుడు మాత్రమే నీవు ఫలభరితముగా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచవు. అనగా మనం బహుగా ఫలించాలన్నది మన తండ్రి యొక్క ఉద్దేశమైనది. తద్వారా దేవుడు మన యందు ఆనందించే దేవుడయ్యున్నాడు. తద్వారా దేవుడు మన యందు సంతోషించే దేవుడయ్యున్నాడండి. దేవుని బిడలారా, మనం కూడా అంతే కదండి. మన బిడలు ఫలిస్తే చూసి ఆనందించాలి అనుకుంటాం కదండి. మన బిడలు వయసుకు తగిన ఎదుగుదల లేకపోతే మనం ఎంత బాధపడతాం కదండి. వారు వయసుకు తగిన రీతిలో వారు ఫలించకుండా, ఒకవేళ కొంతమందికి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఉంటే అనగా వారు శారీరకమైనటువంటి ఎదుగుదల లేని వారు ఉంటారు కదండి. వయసు పెరిగిపోతూ ఉంటుంది, అయితే వారికి కొంతమందికి జ్ఞానము పెరగదు, అనగా తెలివి లేని వారుగా పిచ్చివారుగా ఉంటారు. వారిని చూసి మనం ఎంత బాధపడుతూ ఉంటాం, ఎంత దుఃఖపడుతూ ఉంటాం. కొంతమంది వయసుకు తగిన ఎదుగుదల ఉంటుంది, కానీ వారిలో దానికి తగిన క్రియలు ఉండవు. అప్పుడు మనం వారి ఎందు బాధపడుతూ ఉంటాం. నువ్వు ఎదుగుచున్నావు, కానీ నీలో సరైనటువంటి అభివృద్ధి లేదు, నీకు సరైన జ్ఞానం లేదు, నీకు సరైన బుద్ధి లేదని చెప్పి వారిని చూసి మనం బాధపడుతూ ఉంటాం. అలాగే ప్రభు కూడా మన ఎందు ఆనందించేవాడుగా ఉండాలి, కానీ బాధపడేవాడుగా ఉండకూడదండి. దేవుని బిడ్డలారా, మనల్ని చూసినప్పుడు ప్రభు మనల్ని బట్టి తన తండ్రిని మహిమపరచు రీతిలో మన జీవితాలు ఫలభరితంగా ఉండాలి. లేని ఎడల ఆయన కూడా మనల్ని చూసి మరి బాధపడే దేవుడు. అందుకని ఇక్కడ చూస్తే నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను అంటున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి దేవుని బిడలారా. ఆయన మనకి మరి ఫలించడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫలించే వారంగా ఉండాలి, మనం ఫలభరితంగా ఉండాలండి దేవుని బిడలారా. అందుకని చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, నా ప్రియుని గూర్చి పాడదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నా కిష్టుడైన వారిని గూర్చి పాడదని వినుడి, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను, దాని మధ్య బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను, ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూశాను, కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా దేవుని బిడలారా, ప్రభు వారు మనల్ని చూసినప్పుడు ఈ విధముగా దుఃఖపడేవాడుగా చింతించేవాడుగా ఉండకూడదండి. దేవుని బిడలారా, ఆయన చెప్తూ ఉన్నాడు కదా, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. అనగా సత్తువ భూమి గల మంచి నేల మీద మరి ఒక మంచి ద్రాక్ష తోటను ఆయన నాటించాడంట, కానీ దాని ఫలాలు చూసినప్పుడు అవి కారు ద్రాక్షలు కాసినాయి అంటండి. దేవుని బిడలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. అనగా
ప్రభువారు ఆయన చేయవలసిన అన్ని చేస్తూ ఉన్నాడు. అనగా మనం ఫలించడానికి కావలసిన ప్రతి మరి వసతిని, ప్రతి అనుకూలతని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు సంఘములో ఫలించాలని నీకు మంచి బోధలు, మంచి సేవకుని, మంచి వాక్య బోధలు, మంచి సహవాసము కలిగిన సంఘాన్ని, ప్రార్థన సహాయం అందించే సంఘాన్ని ప్రభు నీకు ఇస్తూ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా ఫలించకపోతే, లేదంటే ఆర్థికంగా ఫలించకపోతే ప్రభు ఆయన చెప్తూ ఉన్నాడు యెరూషలేము నివాసులతోనూ, అలాగే మరి యూదా వారితో అంటున్నాడు, ఆ ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చుడి, నేను దానిని బాగుగా ఫలించాలని నేను దాని కొరకు ఎంతో కష్టపడ్డాను, ఆ యొక్క ద్రాక్ష తోటలో ఉన్న రాళ్లను, ముండ్ల తుప్పలను నేను తీసివేశాను, దాని మధ్య ఒక బురుజు కూడా నేను నాటించాను, కానీ నాకు కారు ద్రాక్షాలు కాసిందని చెప్పి మరి మన ప్రభు అయినటువంటి దేవుడు మన యందు బాధపడుతూ ఉంటున్నాడేమో. దేవుని బిడ్డ, ఒకసారి నువ్వు గ్రహించగలవా, నువ్వు ప్రభు కొరకు ఫలించగలిగితే ప్రభుని ఎందు సంతోషించే దేవుడయ్యున్నాడు. అలాగే తండ్రి కూడా మరి మహిమపరచబడతాడని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు మన కొరకు అనేక విధాలుగా ఆయన మనకు అనేకమైన సహాయాలను అందిస్తూ ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా మనం తీసుకొని ఆ సహాయములను పొందుకొని, అనగా ఒక సంఘ సహవాసాన్ని, మంచి ఒక వాక్య బోధని, మంచి ప్రార్థన సహవాసాన్ని ప్రభు మనకు అందించినప్పుడు మనం సంఘములో కూడా ఫలించే వారంగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యంలో చూస్తున్న లోకాసువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలాలు, అనగా మనం ఆత్మలో ఫలించే వారంగా ఉండాలి, మనం మారు మనసు పొందిన వారముగా ఉండాలి. గలతులకు రాసిన పత్రికలో తెలియచేసినట్టుగా ఆత్మీయ ఫలాలు ఫలించాలి, ఆత్మ ఫలాలు కలిగిన వారంగా ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో ఫలించాలి, శారీరకంగా ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మనం ఫలించాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు మనకి అందించిన ప్రతి కృపను మనం ఏం చేయాలంటే చులకనగా చూడకూడదండి. దేవుని బిడ్డలారా, ఆయన మనకి కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం కృపాకాలంలో ఉన్నాం. మనమందరం ప్రభువులో ఫలించే వారంగా, ప్రభువులో అభివృద్ధి చెందే వారంగా, ప్రభు మీద ఆధారపడిన వారంగా, ప్రభు మీద ఆనుకునే వారంగా ఉంటూ మనమందరం ఫలించాలని ఈ యొక్క సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అంటున్నాడు. ఈ సమయంలో నీవు దేవుని వాక్యము వినిన నీవు ఒకసారి నువ్వు ప్రభు మీద ఆధారపడటానికి ఇష్టపడగలవా? దేవుని బిడ్డ, నేను కూడా ద్రాక్షావల్లిలో నేను ఒక తీగగా ఉండాలి ప్రభువా, నేను నీతో నేను అంటుకట్టబడిన అనుభవాన్ని నాకు దయచే ప్రభువా అని నువ్వు చిన్న ప్రార్థన చేసినట్లయితే ప్రభు నిన్ను ఫలభరితంగా ఉంచే దేవుడు, అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు నీకు మనందరికి అనుగ్రహించాలని మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాంటి ఆశ నీ జీవితంలో ఉన్నట్లయితే ఒకసారి ప్రభు వైపు చూసి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన నిబిడలను ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నిబిడలు ఫలించాలన్నది నీ ఉద్దేశము నాయన, నిబిడలు ఫలభరితముగా ఉండాలన్నది నీ కోరిక అయినది. కాబట్టి నిబిడలు నీ మాట విని, నీ మీద ఆధారపడి, నీ మీద ఆనుకుని నాయన నీ సన్నిధిలో నికృపలో వారు ఫలించినట్లుగా నికృపా కార్యము జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ, వినుచిన నిబిడలందరికీ మేలు దీవెన ఆశీర్వాదం కలుగునట్లుగా నికృప దయచేయమని నీ సన్నిధిని సహాయమును కోరుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రం. సలహాలు సూచనలు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా మిసెస్ జయశ్రీ డానియల్, ఇమాన్యువల్ బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్, వడాలి పోస్ట్, ముదినేపల్లి మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9246797095. మరి ఒక ఫోన్ నంబర్ 6304833519.